ఎన్నికల పై ఫోకస్ పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ సలహాలు సూచనలు చేస్తున్నారు అందరికి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు తీరు మారుకుంటే సీట్ దక్కదని హెచ్చరిస్తుండడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది ముచ్చటగా మూడోసారి గెలిచి హైట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ వ్యూహాత్మక పావులు కదుపుతున్నారు ఓవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూనే మరోవైపు ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తాజాగా కొందరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతూ ఉండడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది గత ఎన్నికల్లో బాగా వ్యతిరేకత ఉన్న గెలుపు అసాధ్యం అనుకున్న కొందరిని మార్చి ఆ స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇచ్చారు ఈసారి కూడా అదే ఫార్ములాను అనుసరించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు అందులో భాగంగానే సిట్టింగ్లకు టికెట్లు అని పదే పదే చెబుతున్నట్టు గుర్తు చేస్తున్నారు అయినా కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోవడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి స్థానికంగా అందుబాటులో ఉండని కింది స్థాయి నేతలను కలుపుకొని పోని నేతలను పిలిచి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది ఆయా ఎమ్మెల్యేల లోపాలు ఎత్తి చూపడమే కాకుండా పనితీరు మార్చుకోవాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదని స్పష్టం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది మొత్తం 15 మంది ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేసి సర్వేలు నిఘా వర్గాల సమాచారంతో పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఈసారి తమ వారసులను పోటీకి దింపాలనుకున్న నేతలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు వారసులకు టికెట్లు ఇవ్వడం కుదరదని ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు దానికి తోడు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో వారికే టికెట్లు అని కూడా తేల్చినట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలని గత ఎన్నికల్లో ఓడిన పలువురు నేతలు కేసీఆర్ ని కోరినా కుదరదని సంకేతాలు ఇచ్చినట్టు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి విజయం సాధించాలనే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు